డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అనేది ప్రధానంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారంటే అది కాల మహిమ. డెవలప్మెంట్ అంటే ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ బిల్డ్ చేయకుండా డెవలప్మెంట్ ఏముంటుంది? సోకాల్డ్ డెవలప్మెంట్ పర్సెప్షన్ ఏదైతే మనకుందో, కాంక్రిటైజేషన్, ఒక రోడ్డు వేయటము, ఒక బిల్డింగ్ కట్టడము, ఒక కాలువ తవ్వటము తేలిక ఎందుకు? మీరు చేసేది ఏముంది? డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ చేసి పెడతాడు, దాని వల్ల లాభం ఎవరికి ఎక్కువ? మనం అనుకుంటాం మనకి చాలా లాభం అని. యాక్చువల్ గా ఆ డెవలప్మెంట్ చేస్తే పాలకులకు కాంట్రాక్టర్లకు వెళ్ళిందంటే వాళ్ళకి చాలా లాభం కదా. అటువంటి లాభం వచ్చేటటువంటి పనులు మానుకుని లాభం రానటువంటివి, కష్టతరమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఛాలెంజింగ్ థింగ్స్ చేయగలిగినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ప్రజలు కోరుకున్నది చేయగలిగినప్పుడే మనం సరైనటువంటి పరిపాలన చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశం ఉన్నవాళ్లే కష్టమైన పనులు చేస్తారు. అందుకనే ఈ సోషల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ముందు తీసుకుని వచ్చినప్పుడే మనం ముందుకు వెళ్తాం. మిగతాది ఏముంది? ఆఫ్టర్ ఆల్ 3-4 సంవత్సరాలు రోడ్లు వేయడం, కాలువలు తోవడం కష్టం కాదు కదా. డబ్బులు ఇచ్చేస్తే కాంట్రాక్టర్ వెంటనే చేసేస్తారు, అది ఎప్పుడైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో దాన్ని ఒక సెకండరీ ప్రయారిటీ కింద బహుశా ఈ ప్రభుత్వం నిర్ణయించుకుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటి డెవలప్మెంట్ చేయడం వల్లనే డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి మనకు ఈ రోజు నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. మన పావర్టీ హెడ్ కౌంట్ రేషియో అంట 2015-16లో 11.77% ఉంది, గత సంవత్సరానికి 4.19% తగ్గిపోయింది. అది డెవలప్మెంట్ కాదా? 4 పైకి రావటం అది ఈ ప్రభుత్వం తీసుకుంది.